మాది అసలు లవ్ మ్యారేజ్ మేడం. లవ్ మ్యారేజ్ చేసుకుంటాం. డాడీ జాబ్ అది ఇప్పుడు. అప్పుడు ఎలా మొత్తం ఇచ్చావో ఇప్పుడు కూడా మాకు మొత్తం ఇచ్చేసేయాలి. మరి నువ్వు ఎట్లా బతకాలి, నీ కుటుంబం ఎట్లా బతకాలి? అదే మేడం, అక్కడే అంటే నువ్వు ఎట్లన్నా బతుకు, నేను ఒక్కళ్ళు ఇంటికి ఇచ్చేసినాం. బావ మంచోడే, నువ్వే చెడ్డదానివి బావ, నిన్ను వదిలేసి పోయిండు బావ. దేని గురించి వదిలేసిండో ఏంది అన్న విషయం వాడికి, లోపల ఇది విషయం వాడికి తెలియదు. పైకి అయితే బాగానే ఉండేవాడు. మీరు సంతోషంగా ఉన్నది లేదు, మీ భర్త కూడా సంతోషంగా ఉన్నాడని అనుకోలేము మేడం. నేను అలానే జీతం 1 ఇయర్ నుండి ఇవ్వట్లేదు. అయితే ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడు, వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి ఇంటి దగ్గర పెద్దగా గొడవ గొడవ చేస్తున్నాడు. ఇప్పుడు ఎట్లా అంటే అక్కడ రెంట్స్ తీసుకుంటున్నాడు. ఓకే, ఇప్పుడు నా శాలరీ మొత్తం కావాలంటున్నాడు. ఇది ఎక్కడ న్యాయం అమ్మా? అసలు వినడానికి చాలా విచిత్రంగా అనిపిస్తోంది. అక్కడ పున్నామ నరకం నుంచి తప్పిస్తాడు అనే ఒక భ్రమతోటి మగపిల్లల్ని పెంచుతారు చూడండి, అందుకే ఇంత అల్లరి చిల్లరగా కూడా తయారవుతారు. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఆమె పని చేయడానికి మొదటి నుంచి కూడా ఆమెను ఉపయోగించుకున్నారు. ఆమె ద్వారానే వాళ్ళు పైకి వచ్చి కూడా ఇంకా స్టిల్ ఆమెని ఆ బానిసత్వంలోనే ఉంచాలి అన్నది వాళ్ళు కోరుకుంటారు. నేను చెప్పాను కదరా నేను ఇవ్వను అని చెప్పి. నీకు నీకు అమ్మొద్దు ఎవరొద్దు, నీకుటి నీ భార్య నీ పిల్లలు ఉంటే చాలు నీకు, అక్క వద్దు అమ్మొద్దు ఎవరొద్దు, డబ్బులు మాత్రం కావాలి, ఇంకోటి ఏం వద్దు నీకు. మీ అక్క క్యారెక్టర్ మంచిది కాదు అన్నది కావాలి, ఏం తెలుసు మీకు అని అడుగుతున్నా నేను. అది ఏం తెలుసు? నువ్వు చిన్నగా ఏం మాట్లాడట్లేదు. చిన్నగా మాట్లాడితే నేనెందుకు మాట్లాడతాను ఇట్లా? చాలు 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 చెప్తా. ఏం చెప్తావు? చెప్తా, నీకు తెలుస్తుంది ఉండు, రేపటి తెలుస్తుంది. మరి అక్కవు కదా అని చెప్పి చూస్తుంటే నువ్వేం, నువ్వు డబ్బు లేకుండా? అరే అవును రా, నేను జీవితాంతం మీకే పెట్టానా? మరి నాకు అంటే ఒక నాకు అంటే ఒక జీవితం లేదా? ఎంత వద్దు, నువ్వు జాబ్ ఇస్తావో డబ్బులు ఇస్తావో చెప్పబడుతున్నావు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్. ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్. ఫెటినైన్ సమర్పించు లీగల్ అడ్వైస్ కార్యక్రమానికి స్వాగతం. నాతో పాటు లాయర్ వెంకటేశ్వరి గారు, అలానే ఫ్యామిలీ కౌన్సిలర్ కృష్ణకుమారి గారు ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, ఆడపిల్లలు పెళ్లి వరకు ఒక ఎత్తు, పెళ్ళైపోయిన తర్వాత అత్తవారింటికి వెళ్ళిపోతారు, పరాయి పిల్లలు అయిపోతారు. ఆటోమేటిక్గా తను తన కుటుంబం తన పిల్లలు అటువైపుకి వెళ్ళిపోతారు. కానీ కొంతమంది మాత్రమే పుట్టిల్లు బాగుండాలి, వాళ్ళంతా సంతోషంగా ఉండాలి అని చెప్పి పుట్టింటి కోసం తన అత్తవారింటిని కూడా దూరం చేసుకున్న ఒక అమ్మాయి, పద్మ అనే ఒక అమ్మాయి ఈరోజు మన స్టూడియోకి వచ్చిందమ్మా. నాకు అమ్మాయి చెప్పిన విషయం చాలా బాధ అనిపించింది, కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నా మాటల్లో ఎందుకు, తనే ఉంది స్టూడియోలో, ఒక్కసారి తన స్టోరీ ఏంటి, తనకి మనం ఏ విధంగా సలహాలు సూచనలు ఇవ్వగలం తెలుసుకుందాం. మరి మీరు ఓకే అంటే నేను ఆమెను పరిచయం. తప్పకుండా అండి, మాట్లాడు. నమస్తే అమ్మా పద్మ. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. చెప్పు పద్మ, నువ్వు అంటే నాతో చెప్పావు కదా, డీటెయిల్గా మేడం వాళ్ళిద్దరికి చెప్పు ఒక్కసారి. మ్యామ్ నా పేరు పద్మ మ్యామ్. ఓకే మ్యామ్. నేను నాకు ఒక చెల్లె ఒక తమ్ముడు ఉన్నారు. ఓకే. అయితే మా డాడీ నా చిన్నప్పుడే చనిపోయింది అనమాట, మా తమ్ముడు మా చెల్లె చిన్న ఉన్నప్పుడే చనిపోయారు. ఓకే. మా డాడీది గవర్నమెంట్ జాబ్, ఇంకా టైంలో ఎవరికి మమ్మీ చేయలేని పరిస్థితి, దాని నుండి నాకు ఇచ్చారు జాబ్. మీరు అప్పుడు ఏం చేస్తున్నారు? అప్పుడు నాది డిగ్రీ అయింది మ్యామ్. మీ ఫాదర్ పోయిన తర్వాత ఆ క్యాడర్లోనే మీరు జాయిన్ అయ్యారా? ఆ క్యాడర్లో కాదు మ్యామ్, నాకు తక్కువలో వచ్చారు. తర్వాత నేను మళ్ళీ ఎగ్జామ్స్ రాసుకుంటూ తన ఎగ్జామ్స్ రాసుకుంటూ డిపార్ట్మెంట్లోనే నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళినట్టు. చాలా చాలా గొప్ప విషయం, ఎందుకంటే బీయింగ్ ద ఎల్డర్ డాటర్, ఆమె తమ్ముడు చెల్లెలు ఇక్కడ వాళ్ళ బాధ్యత తీసుకోవాలి, ఇటు జాబ్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి, మళ్ళీ జాబ్ లో ఉన్న పొజిషన్ ని కూడా ఇంక్రీజ్ చేసుకోవడం చాలా గొప్ప విషయం. అంటే లాట్ ఆఫ్ సాక్రిఫైస్ నిజం చెప్పాలంటే. రైట్. మీకు అప్పుడు ఏజ్ ఎంత ఉంటుంది మీరు జాయిన్ అయినప్పుడు? నాకు 22-23 ఉంటుంది. చాలా చిన్న వయసు, చిన్న వయసు. ఆమె బాధ్యతను తీసుకుంది. రైట్. అయితే ఇంకా వాళ్ళ ఇద్దరిని బాగా చదివించాను మేడం, ఇద్దరిని తమ్ముడిని చెల్లెని బాగా చదివించాను, మ్యారేజ్ చేశాను. ఓ, మ్యారేజ్ చేశాక
తర్వాత నేను మ్యారేజ్ చేసుకున్నాను. ఓహో, ముందు వాళ్ళిద్దరికి పెళ్లి చేశారు? వాళ్ళిద్దరికి చేశాను. వాళ్ళిద్దరికి చేశాక నేను చేసుకున్నాను. నాకు ఒక డౌట్, మీ పెళ్లిళ్ళు చేశాను అన్నారు కదా, మరి వాళ్ళిద్దరూ అప్పటికి ఫైనాన్షియల్ అంటే జాబ్ సెక్యూరిటీ ఉండిందా వాళ్ళిద్దరికి? జాబ్ అంటే ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు తమ్ముడు, వాడికి అంత ఎడ్యుకేషన్ లేదు, వాడు ఇంకా ఎక్కువ ఇది చేయలేడు. అప్పటి నుండి జర ఫ్రెండ్స్ తో తిరగడం చేయడం చేశాడు. పెళ్లి చేస్తానే కొంచెం ఇది అవుతాడని మాకు ప్రైవేట్ జాబ్ చేస్తుంటేనే మ్యారేజ్ చేసేసారు. అప్పుడు బాగానే ఉన్నారు మేము అందరు మంచి. చెల్లి వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తారండి? తను ప్రైవేట్ జాబ్ చేస్తారు. వాళ్ళ కాపురం బాగానే, వాళ్ళ కాపురం బాగానే సంతోషం. అంటే మా చెల్లికి కూడా ఎలా అంటే, మా డాడీది ఒక 4 ఇక్కడ హైదరాబాద్ లో మాకు 4 అంతస్తుల బిల్డింగ్ ఉంది మ్యామ్. ఒకటి చెల్లి ఉంటది, ఒకటి మా తమ్ముడు ఉంటారు. మరి మీరండి? నేను బయట రెంట్ ఉంటాను మ్యామ్, నా జాబ్ కి దగ్గరలో ఉంటాను అన్నమాట. సో వాళ్ళిద్దరు అంటే మీ తమ్ముడు మీ చెల్లెలు పెళ్లి చేసిన తర్వాత మీరు చేసుకున్నారు? అంటే మీరు అంత లేట్ చేసుకోవడము, మరి దానికి వీళ్ళిద్దరు మ్యారేజెస్ వల్ల లేట్ చేసుకున్నారు. మరి మీ భర్త మీ కాపురం ఎలా ఉంది? నాది అసలు లవ్ మ్యారేజ్ మేడం. ఓ, లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఓకే, జాబ్ దగ్గరే లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. అతను కూడా గవర్నమెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీ. గవర్నమెంట్ ఎంప్లాయీ. పిల్లలు ఉన్నారా? ఒక పాప ఉంది మామ. మరి ఎంత బాగుంది కదమ్మా, చుట్టూ సమాజం కూడా నిన్ను మంచిగా హర్షించే విధంగా నువ్వు నడుచుకున్నావు, ఇద్దరు తమ్ముడు చెల్లి బాధ్యత తీసుకున్నావు, ఇంత తలకెత్తుకున్నావు, ఇంత బాగా చేసావు కదా. నీకు పెళ్ళి అయింది, పాప పుట్టింది, మరి ఎందుకు ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చింది? ఇక్కడ మేడం ఇప్పుడు వచ్చింది బాగా, అదే ఇంత వరకు చాలా బాగుండ మేడం. వాళ్ళ పెళ్లిళ్ళ వరకు బాగుంది, నా పెళ్లి వరకు బాగుంది, ఎంత బాగుంది. ఇప్పుడు ఏమైందంటే, ఒక 1.5 ఇయర్ నుండి నేను వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదు. ఏం డబ్బులు అండి? జాబ్ ఉన్నాయి కదా మేడం, జాబ్ వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి. జాబ్ లో ఉన్నారు కదా? నేను జాబ్ లోనే ఉన్నాను. ఓకే, అయితే ఇన్ని రోజులు ఇంకా వాళ్ళని పెళ్లి పెంచి పెద్ద చేసి పెళ్లిళ్ళు చేశాను కదా అని చెప్పి నేను ఒక 1 ఇయర్ నుండి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం మానేసాను. అంటే ముందు ఇచ్చేవారా మీరు? అంటే హాఫ్ నేమ్ పెట్టుకుని హాఫ్ వాళ్ళకి ఇచ్చేదాన్ని. పెళ్లికి ముందు వాళ్ళని ఎలా చూసుకున్నారో, మీ పెళ్లి తర్వాత కూడా వాళ్ళని అలాగే చూసుకున్నారా మీరు? అంటే వాళ్ళు అలా ఎక్స్పెక్ట్ చేశారా? అదే మేడం, ఇప్పుడు అక్కడే వచ్చింది అంతా. ఏంటంటే ఇన్ని రోజులు నేను మొత్తం వాళ్ళకే చూసుకేదాన్ని, వాళ్ళకే పెట్టేదాన్ని. ఇంకా మ్యారేజ్ అయినాక ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ ఉన్నాక కూడా నేను డబ్బులు ఇంట్లో ఇవ్వకపోతే మా వారు ఊరుకోరు కదా మ్యామ్. అలాగని నేను వాళ్ళకి ఇవ్వడం మానేసా. అంటే ఏదైనా కానీ మీరు సంపాదించినటువంటి డబ్బు అంతా కూడా ఇంట్లో మెయింటైన్ చేయడానికి, అమ్మని చూసుకోవడానికి, తమ్ముడు చెల్లెల్ని, ఆ తర్వాత వాళ్ళిద్దరు పెళ్లిళ్ళు చేయడానికి చేశారు. చేసిన తర్వాత మీరు మ్యారేజ్ చేసుకున్నారు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా మీరు మీ శాలరీ ఇవ్వడం మొదలెట్టారా? ఆ డౌట్ నాకు వచ్చింది. మ్యారేజ్ అయ్యాక కూడా ఇచ్చాను. ఇప్పుడు తను కూడా జాబే కదా అన్నట్టు నేను వాళ్ళకి నేను ఎన్ని రోజులు ఇచ్చి మళ్ళీ ఇచ్చేసాను. అయితే ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు ఇవ్వడం మానేసాను నేను. ఒక 1 ఇయర్ నుండి ఇవ్వడం ఆపేసా. ఎందుకంటే ఇన్నేళ్ళు కష్టపడి వాళ్ళకే పెట్టాను కదా మేడం, ఇంకా ఇప్పుడు కూడా నేనే ఇస్తే ఇంకా నాకు కూడా ఒక ఫ్యూచర్ ఉండాలి కదా అని చెప్పి నేను ఇవ్వడం మానేసా. పెళ్లి తర్వాత ఏంటమ్మా పరిస్థితి? మీ హస్బెండ్ మీరు నీకు ఫ్రీ హ్యాండ్ ఉందా, లేకపోతే నీకేమన్నా మీ హస్బెండ్ రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారా? ఫస్ట్ లో తను ఏం అనకపోయేవాడు, నేను మొత్తం శాలరీ ఇచ్చేసేదాన్ని వాళ్ళకి. అందుకంటే అమ్మ అక్కడే ఉంటది, అక్కడే ఇచ్చేసేదాన్ని శాలరీ ఇచ్చేసేదాన్ని వాళ్ళకి. తమ్ముడు ఇంకా అలా ఉంటాడు కాబట్టి ఇచ్చేసేదాన్ని మొత్తం నేను. ఇప్పుడు ఏమైందంటే దాని వల్ల మా ఇద్దరికి చాలా కొంచెం గొడవలు అయ్యేటివి. అలా గొడవలు అయ్యి తనతో విడాకులు అయిపోయినా. నువ్వు డబ్బులు పుట్టింటి వాళ్ళకి ఇవ్వనని కానీ మనిళ్ళే మనకి, మనమే మన ఫ్యామిలీయే మనకి అనే మాట అతనికి చెప్పలేకపోయావా? చెప్పాను మేడం, నేను స్టార్టింగే చెప్పాను. ఎలాగంటే నేను జాబ్ డాడీది, నేను వాళ్ళని ఇప్పటి వరకు చూసుకుంటూ వచ్చాను, మా తమ్ముడు ఇలాంటి వాడు, నేను అందుకనే వాడికి సపోర్ట్ చేస్తాను అని చెప్పి చెప్పాను. అప్పుడేమో సరే సరే అని. నా గురించి అన్ని తెలుసు మేడం, తెలుసు. ఇంకా మధ్యలో పాప పుట్టి తర్వాత సహజమే కదమ్మా, మీ పెళ్ళిళ్ళు అయ్యాక నేను పెళ్లి చేసుకున్నాను కదా, మరి ఇప్పుడైనా నన్ను నాకు ఒక కుటుంబం వచ్చింది, నా కుటుంబంతో నేను సంతోషంగా ఉండనివ్వచ్చు కదా. మీరు మీకు డబ్బులు ఇచ్చే విషయం వల్ల నా ఇంట్లో గొడవలు అవుతున్నాయి, తలకాపురానికి ఇబ్బంది అని వాళ్ళకి ఏమైనా చెప్పగలిగావా? నేను చెప్పలేదు మేడం అలాంటిగా. ఇంకా మా వారితో మా వారే చాలా ఇది చేసేవారు ఊకే. అలా ఇటు అయితు మాకు కొంచెం చాలా ఇదైపోయి నేను విడాకులు తీసేసుకున్నాను. ఇంకా అప్పటి నుండి పాపకు నాకు కష్టమైపోతుందని, నేను ఇంకా ఇట్లనే అన్ని చేసుకుంటా పోతే నాకేం ఉండదు ముందు కన్నట్టు నేను ఇవ్వడం లేదు. నీ సంగతి, నీ పాప బాధ్యత కూడా ఉంది కాబట్టి కరెక్టే. తర్వాత ఇప్పుడు మా తమ్ముడితో నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా గొడవలు అవుతున్నాయి.
ఇప్పుడు తను ఏమంటాడు, డాడీ జాబ్ అది, ఇప్పుడు అప్పుడు ఎలా మొత్తం ఇచ్చావో ఇప్పుడు కూడా మాకు మొత్తం ఇచ్చేసేయాలి. మరి నువ్వు ఎట్లా బతకాలి, నీ కుటుంబం ఎట్లా బతకాలి? అదే మేడం, అక్కడే నువ్వు ఎట్లన్నా బతుకు, నేను ఒక్కొక్క ఇంటికి ఇచ్చేసినావు. బావ మంచోడే, నువ్వే చెడ్డదానివి బావ, నిన్ను వదిలేసి వేయండి. బావ దేని గురించి వదిలేసిండో ఏంది అన్న విషయం వాడికి, లోపలిది విషయం వాడికి తెలియదు. పైకైతే బాగానే ఉండేవాడు, బాగానే చూసుకునేవాడు. ఇప్పుడు లోపల అయ్యేదైతే ఎవరికి తెలియదు కదా మామ్. అలా కాదు, లోపల అయ్యేదంటే ఓన్లీ మీ శాలరీ మొత్తం మీ పుట్టింటికి ఇచ్చేస్తున్నారు అన్నది ఒకటే ప్రధానమైనటువంటి కారణం మీరు విడిపోవడానికి. అంతేగాని ఆయనకేం బ్యాడ్ హ్యాబిట్స్ ఉండి మిమ్మల్ని హింసించేటువంటి ఏం లేదు కదా పాపం. నిజం చెప్పాలంటే మీ ఇంటి వాళ్ళ గురించి మీరు చేసినటువంటి త్యాగం అది. అతను మీ దగ్గర నుంచి టోటల్ గా సరెండర్ అతనికి అవ్వాలని అతను ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పు లేదు కదా నిజానికి. కనుక మీ తమ్ముడు యొక్క ఇర్రెస్పాన్సిబిలిటీ వల్లనే మీరు మీ జీవితం ఎలా అయ్యింది. నా పుట్టింటి పరిస్థితి అంతా అతనికి తెలుసు, నా గతంలో ఏం జరిగిందో తెలుసు, కాబట్టి అలానే కంటిన్యూ చేయనిస్తాడు అనే ఉద్దేశంతో ఆ విషయం గురించి వాళ్ళిద్దరూ సరిగా మాట్లాడుకోవాలా. అంతేనా పద్మ, మేడం చెప్పేది కరెక్టేనా? కరెక్టే, క్లియర్గా మీరు మాట్లాడుకోలేదా అని అంటున్నారు మేడం. కరెక్టే మేడం, మేమేం అలా మాట్లాడుకోలేదు, ఎందుకంటే తను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, నేను మమ్మీ వాళ్ళకి ఇచ్చేస్తున్నాను కాబట్టి అతనికి తెలుసు కాబట్టి తర్వాత కూడా ఒప్పుకుంటాడేమో అనుకున్నది. కంటిన్యూ అవ్వచ్చు అనుకుంది, ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఆయనకి శాలరీ ఉంటుంది, నా శాలరీ వాళ్ళకి ఇస్తా, ఆయన శాలరీతో మన ఇల్లు గడుస్తుంది అని అనుకుంది. ఎందుకంటే లవ్ చేశాను కాబట్టి, ప్రేమించారు కాబట్టి అర్థం చేసుకుంటారు కదా అని అనుకున్నాను. వాళ్ళ తమ్ముడు ఇలా ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉన్నాడు, ఆ విషయం గురించి ఇంట్లో గొడవలు అవుతున్నాయి, అప్పుడైనా ఈవిడ చెప్పాలి. కానీ తనేమనుకుందంటే అలా గడిచిపోతుంది అనుకుంది, తనే ఒప్పుకుంటాడు, తనే ఒప్పుకుంటాడు. ఒకవేళ ఏంటి, నాకు అసలు ఒంటరి ప్రయాణం అలవాటే కదా, సరే అతను ఏదో చెప్పే ఉంటాడు తనకి, ఇలా అయితే కష్టం అని చెప్పే ఉంటాడు మీ భర్త. చెప్తే కూడా తను ఎందుకు పెడచెవిని పెట్టింది అంటే, తనకి బాధ్యతలు మొయ్యటం తప్పితే వెనక ముందు చూసుకోవడము, తనకేం కావాలి అనేది తెలుసు, రేపేమవుతుందో, అలా గానుగద్దులాగా చేసుకుంటూ పోయింది. కనీసం మీ అమ్మగారికైనా చెప్పు ఉండాల్సింది కదా పద్మ. మీరు చెప్పాను మేడం, నేను అమ్మతో చెప్పాను. ఆవిడేమన్నారు? అమ్మ అన్నది తమ్ముడికి కొంచెం నచ్చ చెప్పింది, నచ్చ చెప్తే వాడు మాత్రము లేదు అది డాడీ జాబు, ఆమె ఇయ్యాల్సిందే ఖచ్చితంగా, అయిపోయింది కదా పెళ్లి కానీ అన్ని రోజులు చూసుకున్నది కదా, ఇచ్చేసింది కదా, ఇప్పుడు ఖచ్చితంగా ఇయ్యాల్సిందే, లేదంటే నా జాబ్ నాకు ఇచ్చేయమని చెప్పు. అంటే ఇప్పుడైతే జాబ్ రాదు కదా మ్యామ్. అయితే అమ్మ నీ గురించి మంచిగా మాట్లాడినందుకు గాను అమ్మతో కూడా గొడవలు పడి అమ్మను కూడా నీ దగ్గరికి పంపించేశాడు. ఇప్పుడు మీరు ముగ్గురు కలిసి ఉంటున్నారు, కలిసి ఉంటున్నప్పుడు నువ్వైతే గట్టిగా చెప్పేశావా లేదా తమ్ముడికి, నేను ఇంకా నీకు జీతం ఇచ్చేదే లేదు అంటే ఏమంటాడు అతను? అతను ఏం చేయగలడు అసలు, నేను జీతం ఇవ్వను అంటే? మేడం నేను అలానే జీతం 1 ఇయర్ నుండి ఇవ్వట్లేదు, ఇప్పుడు ఇస్తాను రేపిస్తాను ఇప్పుడు ఇస్తాను రేపిస్తాను అని చెప్పి ఇవ్వట్లేదు. నేను ఇస్తానని చెప్తున్నా, దాటేస్తున్నావు, గట్టిగా చెప్పట్లేదు, అది తన మనస్తత్వం, ఇవ్వకుండా ఆపేస్తాను. అయితే ఇప్పుడు ఒక 1 ఇయర్ అవుతుంది మేడం ఇవ్వట్లేదు నేను. అయితే ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడు, వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి ఇంటి దగ్గర పెద్దగా గొడవ చేస్తున్నాడు. ఇప్పుడు నా పరిస్థితి ఏందో నాకు అర్థం అవ్వట్లేదు మేడం. ఏమంటే కేసేస్తాను నీ మీద, అదేస్తాను ఇదేస్తాను, నువ్వు చెడ్డదానివి, నువ్వు మంచిదానివి కాదు. నేను చెడ్డదానే అయితే మ్యామ్, వాళ్ళని ఎందుకు పెంచి వాళ్ళని పెద్దగా చేసి నేను పెళ్లిళ్ళు చేస్తాను మ్యామ్? ఏం కేసు వేస్తాడట? అంటే ఇప్పుడు మాకు జాబ్ తీసుకున్నది, మమ్మల్ని బలవంతంగా మా ఆస్తులు తీసుకున్నది, అన్ని ఇట్లా చేస్తాను, నాకు ఇవ్వకుండా చేసింది, నన్ను మొత్తం చెడ్డుగా చేయడానికి చేస్తున్నాడు మేడం మొత్తం. మనం ఏం చేయొచ్చు అసలు ఈ కేసులో? అంటే ఇంకా అసలు ఇంకా దేని గురి అంటే, ఏమైనా ఆస్తులు గీస్తులు ఏమైనా ఉన్నాయమ్మా మీకు? మేడం ఆస్తి అంటే ఇంకా ఇల్లు ఉన్నాయి మేడం. ఇల్లు? ఇల్లు ఎక్కడుంది? ఇక్కడ హైదరాబాద్ లో 4 అంతస్తుల బిల్డింగ్ ఉంది మ్యామ్. అది ఎవరిది? అది డాడీదే. డాడీ అంటే ఆయన సంపాదించి కట్టినటువంటి ఇల్లు అది, లేదా మీ తాత ముత్తాతలదా? లేదు మేడం, మా డాడీదే. ఓకే, అది ఎవరి పేరు మీద ఉంది ఇప్పుడు? మీ నాన్నగారి పేరు మీద? డాడీ పేరు మీద. ఆ ఇంట్లో అసలు ఎవరు ఉంటున్నారు? ఆ ఇంట్లో ఇప్పుడు మేడం ఒకటేమో చెల్లెకి ఇచ్చాం కట్నం కిందికి, ఇంకొకటేమో తమ్ముడు ఉంటాడు. ఓకే, ఇంకా రెండేమో రెంట్స్ వస్తాయి, ఆ రెంట్స్ తమ్ముడే తీసుకుంటాడు. అంటే మరి మీరును మీ మదరును మీ పాప ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు? అదే మ్యామ్, మేము ముగ్గురం బయట రెంట్కుంటాం. ఎందుకు ఆ ఇంట్లో ఉండట్లేదు? ఇప్పుడు దాని గురించి మ్యామ్ నేను ఇక్కడ వరకు వచ్చింది గొడవ. ఇక్కడ వరకు మీ దగ్గరికి వచ్చింది నేను దాని గురించి, నాకు న్యాయం కావాలి. ఇప్పుడు ఎట్లా అంటే అక్కడ రెంట్స్ తీసుకుంటున్నాడు, ఓకే, ఇప్పుడు నా శాలరీ మొత్తం కావాలంటున్నాడు. ఇది ఎక్కడ న్యాయం అమ్మా? అసలు వినడానికి చాలా విచిత్రంగా అనిపిస్తోంది. ఇవ్వట్లేదా? ఆహా లేదు మేడం,
అంటే నేను జాబ్ పరంగా నేను అప్పటి నుండి బయట మేడం దగ్గర. కాదమ్మా, తను జాబ్ కోసం ఫస్ట్ ఆఫీస్ పక్కన ఉండుంటుంది, ఇప్పుడు రెంట్కి ఇచ్చేసరికి ఆ రెంట్ కూడా లాగేసుకుంటున్నాడు అతను. అతనికి పిల్లలు ఉన్నారండి? ఉన్నా మ్యామ్. తమ్ముడికి పిల్లలు కూడా ఉన్నారు? ఉన్నారు మ్యామ్. ఎట్లా చూడాలమ్మా ఈ కేసుని? అంటే నిజం చెప్పాలంటే అన్ని విధాలుగా డిప్రైవల్ అనే చెప్పాలి నిజానికి. ఆమె హక్కులకు ఉల్లంఘన అని చెప్పచ్చు ఈ కేసు మొత్తాన్ని. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఆమె పని చేయడానికి మొదటి నుంచి కూడా ఆమెను ఉపయోగించుకున్నారు. ఆమె ద్వారానే వాళ్ళు పైకి వచ్చి కూడా ఇంకా స్టిల్ ఆమెని ఆ బానిసత్వంలోనే ఉంచాలి అన్నది వాళ్ళు కోరుకుంటున్నారు. ఒక అక్కగా కంటే కూడా ఆమె నుంచి ఎక్స్ప్లాయిటేషన్, ఎంత వీలైతే అంత ఎక్స్ప్లాయిట్ చేయాలి అనేటటువంటి ఆలోచనలోనే వాళ్ళు ఉండడం. తప్పకుండా నిజం చెప్పాలంటే ఈమెకి చట్టబద్ధమైనటువంటి అన్ని హక్కులు కూడా ఈమె వైపు ఉన్నాయి. ఈమెకు పూర్తిగా అంటే ఈమె కానీ రేపు చట్టాన్ని కానీ ఆశ్రయిస్తే ఈమెకి పూర్తిగా న్యాయం జరిగేటటువంటి అవకాశం ఉంది. వాళ్ళ తమ్ముడికి సరైనటువంటి బుద్ధి చెప్పేటటువంటి అవకాశం కూడా ఈ కేసులో ఉంది. ఇప్పుడు మా అమ్మ కూడా మేడం ఎలా అంటే తమ్ముడికి సగం ఇవ్వాలి, జీతంలో ఇవ్వమంటుంది. నేను నిజానికి వాళ్ళ అమ్మన్న ఈమె వైపు ఉందేమో అనుకున్నాను. వాళ్ళ అమ్మ కూడా అలా మాట్లాడడం చాలా దురదృష్టకరం. చాలా దురదృష్టకరం. ఈమె కాకపోతే వాళ్ళ అమ్మ అలా మాట్లాడడానికి కూడా వాళ్ళ తమ్ముడు ఒత్తిడే కారణం అయి ఉండొచ్చు. అసలు ముందు నువ్వు అక్కడే ఉండు, నా ఇంట్లో కూడా ఉండొద్దు, అందుకే పంపించేశాడు. పంపించేసిన తర్వాత ఆ తల్లికి ఏమనిపిస్తుంది, నేను నా ఇల్లు వదులుకొని నా కూతురు ఇంటికి వచ్చాను, సరే సగం శాలరీ అన్న ఇస్తే వాడు నోరు మూసుకుంటాడేమో అని. ఎంతైనా తల్లి కదా, తల్లి కొడుకు మీద భ్రాంతి ఉంటుంది. కొడుకు అనగానే వాడు బాధ్యతగా ఉన్నాడా, బరువులు మోస్తున్నాడా అని చూడరు. కలగరు పెడతాడా లేదా అనేదే చూస్తారు. వాడు పున్నామ నరకం నుంచి తప్పిస్తాడు అనే ఒక భ్రమతోటి మగపిల్లల్ని పెంచుతారు చూడండి. అందుకే ఇంత అల్లరి చిల్లరగా కూడా తయారవుతారు. కాదమ్మా, చెల్లి పరిస్థితి ఏంటి? చెల్లి అయితే ఏం లేదు మేడం, తన జీవితం మాట్లాడుతుంటుంటది, నాకే సపోర్టింగ్ చేస్తుంది. అక్క ఇంత కష్టపడ్డది, ఇంత చేసింది, ఎందుకు అక్క దగ్గర పోతున్నారు వద్దు అని చెల్లె కొంచెం ఇచ్చేస్తుంది. కానీ తమ్ముడు అమ్మ మాత్రం, అమ్మ కూడా ఏమనదు. ఏంటంటే వాడికి ఇచ్చేసే ఇంకా ఇప్పుడు ఇన్ని రోజులు ఇచ్చేవారు కదా అట్లా అన్నట్టు ఇప్పుడు ఏమంటే, ఇప్పుడైనా ఏ కేసునైనా మనం ఒక వైపు నుంచి చూడకూడదు, రెండు వైపుల నుంచి చూస్తేనే మనకు వాస్తవాలు మన ముందుకు వస్తాయి. ఇప్పుడు తను వచ్చి మన ముందు ఈ తన కేసునైతే మన ముందు పెట్టింది, అసలు ఆ అబ్బాయి ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడు, అసలు యాక్చువల్గా ఫ్యాక్ట్స్ ఏంటి అన్న విషయం మనం అతనితో కూడా మాట్లాడితే మనకి కంప్లీట్గా మనము న్యాయం చేసేటటువంటి అవకాశం ఉంది. మన కేసు పరిపూర్ణంగా అర్థమవుతుంది. రైట్, ఏ బా ఫోన్ చేద్దామా మరి మీ తమ్ముడికి? ఓకే మ్యామ్, చేద్దాం. ఓకే, ఒకసారి కాల్ చేయి మరి. హలో అక్క. చెప్పురా. ఎలా ఉన్నావు అక్క? బాగున్నాను. ఏంటక్క ఫోన్ లిఫ్ట్ చేస్తలేవు, చాలా రోజులు ఏం చేస్తున్నా. నాకు తెలుసు అక్క నువ్వు ఫోన్ ఎందుకు ఎత్తావు. ఎందుకు ఎత్తాను? డబ్బులు అడుగుతానని కదా. అది తెలుసు కదా విషయం మరి. సరే ఇప్పుడు ఏమైంది డబ్బులు ఈ నెల? నేను చెప్పాను కదరా నేను ఇవ్వను అని చెప్పి. అక్క అట్లా అంటే ఎట్టక్క, ఇప్పుడు డబ్బులు నువ్వు పంపించకపోతే ఎట్లా చెప్పు, ఎట్లా బతకాలి నేను? మరి నేను ఎట్లా బతకాలరా, నేను జీవితాంతం నీకే పంపించేసుకుంటుంటే మరి నేను నా పాప ఎలా బతకాలి? నాలో చేంజ్ ఏం లేదు, నేను చెప్తూనే ఉన్నాను కదా నీకు, నేను పంపించను పంపించను అని చెప్పి. నువ్వే కదా నన్ను ఇంతగా ఇది చేస్తున్నావు. నువ్వు ఊరికే ప్రాబ్లం పెద్ద చేస్తున్నావు. ఇప్పుడు అమ్మ నీ దగ్గరే కదా ఉంది. అవును ఉంది. అమ్మ నీ దగ్గరే పెట్టుకో. అమ్మ నా దగ్గరే ఉంటదిలే. నీకు నీకు అమ్మ వద్దు ఎవరొద్దు, నీ కుట్టి నీ భార్య నీ పిల్లలు ఉంటే చాలు నీకు. అక్క వద్దు అమ్మ వద్దు ఎవరొద్దు, డబ్బులు మాత్రం కావాలి, ఇంకోటి ఏం వద్దు నీకు. నువ్వు చిన్నగా ఏం మాట్లాడట్లేదు. చిన్నగా మాట్లాడితే నేనెందుకు మాట్లాడతాను ఇట్లా? నువ్వు ఎంత పెద్దగా మాట్లాడుతున్నావు, నువ్వు ఏం చేస్తున్నావో నీకు తెలుసు కదా. ఏం చెప్తావు? అదేరా ఏం చెప్తావు? అదే ఇదే కదా, ఇట్లా బెదిరింపులే ఇస్తున్నావు కదా నాకు, నిన్ను అది అది ఇది అని చెప్పి ఏం చెప్తావు? చిన్నగా చెప్తావు అంటే వినట్లేదు కదా నువ్వు. అదే నేనేమంటున్నా, నువ్వు ఏం చెప్తావు అంతగా? ఇట్లనే కదా నన్ను బెదిరిస్తూ నన్ను ఇంతగా ఇది చేస్తున్నావు, టార్చర్ చేస్తున్నావు. అరే అవునరా, నేను జీవితాంతం మీకే పెట్టానా మరి? నాకు అంటే ఒక జీవితం లేదా? నేనేమంటున్నా, నువ్వు అట్లా అక్కవని చూడకుండా ఉంటావని తెలిసే నేను ఇక్కడికి సుమన్ టీవీకి వచ్చాను. అవును వెళ్ళాను మరి, నీతో నాకు భరించలేకపోతున్నాను టార్చర్ ఇది. నువ్వు ఎక్కడికెళ్ళినా భయపడవన్న సంగతి నాకు తెలుసు,
ఆ విషయం నాకు తెలుసు, కానీ కొన్ని ఉంటాయి భయపడే లాంటి దగ్గరికి వెళ్తే భయపడతావని తెలుసు. చూడు చూడు, వింటున్నాను కదా అని చెప్పి నువ్వు చెప్పేదంతా వింటావు అనుకోవద్దు. లీగల్ గా ఇల్లాను అనుకో, నువ్వే ఇరుక్కుంటావు చెప్తున్నా. సరే నేను ఇరుక్కుంటానో నువ్వే ఇరుక్కుంటావో ఒక్కసారి మేడం వాళ్ళతో మాట్లాడి. కాదు తమ్ముడు కదా చిన్నోడు అనుకుంటాను, నాకు అన్ని తెలుసు. రే నువ్వు చిన్నోడి కాదు, నువ్వు చాలా పెద్దోడివి, నాకంటే పెద్దోడివి కాబట్టే కదా నువ్వు ఇట్లా చేస్తున్నావు, అది నాకు తెలుసు. ఏంట్రా నేను నిన్ను బెదిరిస్తున్నాను అది ఇది అని అంటున్నావు? నేను చిన్నప్పటి నుండి నిన్ను, నువ్వు ఇప్పుడు ఏమన్నాను, నిన్ను నేను చూసుకుంటాను ఉండు, రేపు ఎల్లుండి చూసుకుంటాను అంటావా? అందుకేనా మిమ్మల్ని చిన్నప్పటి నుండి చూసి మీకు పెళ్లిళ్ళు చేసి, నేను మీ పెళ్లిళ్ళు అయ్యాక నేను పెళ్లిళ్ళు చేసుకున్నాను చూడు, అక్కడ నా తప్పైంది. అసలు అవును నాన్న డబ్బులు అయితే కష్టపడేది ఎవరు? కష్టపడితే డబ్బులు వచ్చేది, నాన్న డబ్బులు అక్కడ పెట్టి తీసుకొచ్చేది కాదు. అది సరే నువ్వు కోర్టులో చూసుకుంటావు కదా, నువ్వు ఒక్కసారి ఇక్కడ మేడం వాళ్ళు ఉన్నారు వాళ్ళతో మాట్లాడి. నువ్వు ఎట్లు ఇప్పుడు కోర్టుకి వెళ్దాం ఆడికి వెళ్దాం అని అంటున్నావో, నీకంటే ముందు నేనే వచ్చిన, మరి మాట్లాడు, అక్కడ మాట్లాడే మాటలు ఇక్కడ మాట్లాడు, అప్పుడు నీకు పోయే ధైర్యం వస్తుంది కదా. నువ్వు భయపడే బాబు కాదులే, నువ్వు భయపడతావు అనుకుంటే నేను ఎందుకు? ఒక నిమిషం, నా సైడ్ మిస్టేక్ ఏం లేదు. కరెక్ట్ కరెక్ట్, నీ దగ్గర ఏ మిస్టేక్ లేదు, నా దగ్గరే మిస్టేక్ ఉంది. అందుకనే నేను ఇక్కడ సుమన్ టీవీకి వచ్చాను, ఇక్కడ మేడం వాళ్ళతో ఒక్కసారి నువ్వు మాట్లాడు. రైట్, ఒక్కసారి మేడం. ఇదిగో చూడు శ్రీనివాస్, నేను ఇక్కడ సుమన్ టీవీలో ఫ్యామిలీ కౌన్సిలర్ ని. మా దగ్గరకు వచ్చింది మెసేజ్ మీ అక్క. ఇప్పుడు ఫ్యామిలీలో మాట్లాడుకుని సెటిల్ అయ్యేది ఉంటే మా దాకా ఎందుకు వస్తుంది చెప్పు. నువ్వు కూడా మరి కోర్టుకు వెళ్తానంటున్నావు, మరి సొంత అక్క మీద కోర్టుకు వెళ్ళొచ్చా? తన వైపు నుంచి నీకు జరిగిన నష్టము, అన్యాయం ఏంటో చెప్పమ్మా ఒకసారి. ఇప్పుడు ఆమె హ్యాపీగా సెటిల్ అయిపోయింది. ఓకే, పరిస్థితి నేను ఒక పొలం పెట్టుకుని ఏం చేసుకోగలుగుతా చెప్పండి. అక్కడ 6 ఎకరం పొలం ఉంది, ఎక్కడో సిటీ బయట ఉంది అది. ఓకే, ఎలా బతకాలి? ఇల్లు ఉంది కదా, ఇల్లు ఉంది, అది ఎంతవరకు వస్తుంది మేడం? అది అసలు మీరేం చేస్తున్నారమ్మా? నేను జాబ్ ట్రైల్ చేస్తున్నా మేడం, రియల్ ఎస్టేట్ చేస్తాను. దాంతో డబ్బులేం వస్తలేవు నాకు. ఇప్పుడు అవన్నీ కాదు మేడం, నాకు మా నాన్న జాబ్ కావాలి, లేదా ముందు నుంచి ఇస్తున్నట్టు నాకు డబ్బులు ఇవ్వాలి. అసలు నాకు రెస్పాండ్ అవ్వట్లేదు, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఇప్పుడు మా అమ్మ ఏమో ఆమెకే సపోర్ట్, ఇంకా నాకంటే ఎవరున్నారు మేడం? ఇంకా ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు మీలానే పుట్టింది తను కూడా, కానీ తను మీ బాధ్యతలు మోసింది. ఇప్పుడు మిమ్మల్ని మీరు చూసుకోలేని పరిస్థితిలో మీరుంటే ఆమె మీ జాబ్ చేస్తూ తనను చూసుకుంటూ మిమ్మల్ని కూడా చూడాలి. ఏమన్నా న్యాయమేనా? ఒక్కసారి ఆలోచించు, మీ భార్య ఏం చేస్తుంటది? ఆమె హౌస్ వైఫ్. మీరేమో డబ్బులు రాని పనులు చేస్తూ ఉంటారు. అసలు మీ అక్కకి బావకి విడాకులు ఎందుకు అయ్యాయో తెలుసా నీకు? ఆయన చాలా మంచోడు. ఇప్పుడు నువ్వు కూడా చాలా మంచోడివి, అక్క డబ్బులు అడిగేవాడివి, నువ్వు మంచోడివి, భార్య చేతో నాకే కావాలని ఆయన మంచోడే. మధ్యలో చిన్నప్పటి నుంచి మీకోసం చేసింది కదా త్యాగం చేసి, త్యాగం చేసిన ఆవిడ ఆవిడ మట్టుకు మంచిది కాదు, ఇదే కదా మీరు చెప్పేది? అలా ఇవ్వటం కుదరదండి, అలా ఇవ్వటం కుదరదు. అప్పుడు ఆ రోజు కంపాషనేట్ గ్రౌండ్స్ కింద ఆ రోజు తను చదువుకుని ఉంది కాబట్టి తనకి ఇచ్చారు ఉద్యోగం. తను కూడా మీకులాగా చిన్నపిల్ల అయ్యి ఉండి ఒకవేళ పెద్ద అమ్మాయి అయినా చదువు లేకపోతే తనకు వచ్చి ఉండేది కాదు. ఇది వాస్తవం కాదమ్మా, ఉద్యోగం తీసుకున్నందుకు తన ఏమైనా బాధ్యత వదిలేసింది అడగండి పోని. ఇప్పుడు తను ఉద్యోగం చేసింది, బాగుంది, మీ నాన్న ఉద్యోగం తీసుకుంది, చదువుకుని మీరు పెద్ద అయ్యి మీ పెళ్లిళ్ళు అయ్యే వరకు తను పెళ్లి కూడా చేసుకోలేదు కదా. పోని మిమ్మల్ని ఏదో గాలికి వదిలేసినట్టు మాట్లాడతారేంటి మీరు శ్రీనివాస్? నాకు కొడుకు కూతురు వాళ్ళకి పెరిగి పెద్దది, వాళ్ళకి స్కూల్ కి అలాగా ఖర్చులు అలాగా. ఇప్పుడు మేము గవర్నమెంట్ జాబ్ చూసుకుని ఆమె హ్యాపీగా ఉంది అక్కడ ఇంట్లో, మా అమ్మ కూడా ఆమెకే సపోర్ట్. నాకంటే ఇంకెవరున్నారు మేడం? నేనేమంటున్నా చెప్పేదేనండి, నేనేమంటున్నానంటే ఆమె చేస్తున్న జాబ్ నాకు ఇస్తే నేను అందరూ కలిసి చూసుకుంటా, ఏది ఆమెని ఆమె కూతుర్ని కూడా అందరినీ చూసుకుంటా, వాళ్ళ కూతురు పెళ్లి కూడా నేనే చేస్తా. ఒకసారి ఆమెకు ఉద్యోగం ఇచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఇవ్వటం అవ్వదు, ఒకసారి మాత్రమే ఒకసారి ఉద్యోగం ఇస్తారు అంతే. తండ్రి చనిపోయినందుకు కూతురుకో కొడుకో భార్యకో ఎవరు ఎలిజిబుల్ అయితే వాళ్ళకి ఇస్తారు. కాదు, నేను రెండే రెండు మాటలు చెప్తాను నీకు, తర్వాత మాట్లాడేవాళ్ళు తర్వాత మాట్లాడతారు. మీరు ఇప్పటికైనా సరే
తన త్యాగాన్ని మీరు అర్థం చేసుకుంటే, తను మీకోసం ఏం చేసిందో ఆలోచిస్తే కొంచెం ఇవన్నీ కోపాలు తాపాలు ఇవన్నీ పక్కన పెట్టేసేసి ఆలోచించండి, మీకు అర్థమవుతుంది. కానీ నాకు అర్థమైనంతలో మీరు అలా ఆలోచించలేరు అనేది నాకు అర్థమవుతుంది. ఎందుకంటే మీరు అంత ఆలోచించే వాళ్ళైతే ఇక్కడ దాకా మా దాకా రాదు ఈ విషయం. పైగా నీవు పని చేయకుండా ఒక క్రమశిక్షణ లేకుండా అల్లరి చిల్లరగా ఉంటే నీ మనసు కూడా అలాగే ఉంటుంది. తన జీవితం ఏంటి అని ఆలోచించకుండా మీకోసం బతికింది. చేసిన త్యాగాన్ని అర్థం చేసుకోవటం రాదు, అర్థమైతేనే మీరు విలువ ఇవ్వగలుగుతారు. సరే, మీకు మాలాంటి వాళ్ళ మాటలు మీకు నచ్చకపోయినా అర్థం కాకపోయినా చట్టం తన పని తను చూసుకుంటుంది. చట్టం గురించి మాట్లాడడానికి మన లాయర్ మేడం ఉన్నారు, ఆవిడతో కూడా మీరు మాట్లాడండి, అప్పుడు మనం మళ్ళీ మాట్లాడుకుందాం, ఫైనల్గా మాట్లాడుకుందాం. శ్రీనివాస్, లాయర్ వెంకటేశ్వర్ మాట్లాడుతున్నా. ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడేటప్పుడు మీ సిస్టర్తోని కోర్టులో చూసుకుందాం అన్నారు కదా, ఏం కేసులు వేయాలనుకుంటున్నారండి మీ సిస్టర్ మీద మీరు? దాని విషయంలో కేసు వేస్తారా? అంతే కదా, ట్రై చేయండి అది మీరు ఒకటి. అదే అందుకనే మీరు చక్కగా మీ అక్క జాబ్ మీకు కావాలని కోర్టులో కేసు వేసి దాన్ని ట్రై చేయండి, అది ఫస్ట్ థింగ్. బాగానే ఉంది. అయితే మీ మీద ఏమి కేసులు వేయొచ్చు అన్నది నేను చెప్తాను. అది ఏముంటుందో చెప్తాను, అది ఏముంటుందో చెప్తాను, మీరు వినండి. ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీరు మీ సిస్టర్కి ఇందాక మేడం గారు చెప్పినట్టుగా మీ నాన్నగారు జాబ్ రావడం కంపాషనేట్ గ్రౌండ్స్ మీద ఆవిడకి ఆ జాబ్ వచ్చింది. ఆమె వచ్చిన జాబ్ని ఆమె ఏమాత్రం కూడా దుర్వినియోగం చేసుకోలేదు. మిమ్మల్ని ఆ చిన్న వయసులో ఉన్న మిమ్మల్ని పెంచింది, ఇంటి బాధ్యతనంతా తను తీసుకుంది, మీ ఇద్దరు పెళ్ళిళ్ళు కూడా చేసి ఆ తర్వాత తను చేసుకొని ఆఖరికి పెళ్ళి అయిన తర్వాత కూడా తనకు ఒక కూతురు పుట్టేంత మటుకు కూడా మీకు ఆ శాలరీ ఇస్తూనే పోయింది. ఇప్పుడు అసలు విషయం మీరు తెలుసుకోవాలి, ఆమె భర్త ఎందుకు వదిలి వెళ్ళిపోయాడో నీకు తెలుసా అని మేడం అడిగితే, ఆమె ఏదో ఏదో పని చేసి ఉంటుంది అందుకే వదిలి వెళ్ళిపోయాడు, మా బావ చాలా మంచి వాడు అని చెప్పి మీరు అన్నారు. ఎంత దురదృష్టకరం అండి, మీరు ఈ రోజు మటుకు ఆ బావ ఎందుకు వెళ్ళిపోయాడు అని తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించలేదు. ఊహించుకుంటున్నారు ఇలా జరిగి ఉండొచ్చు అని చెప్పేసి. మీకు జీతం ఇచ్చి అంటే తన కుటుంబాన్ని విస్మరించి తన బాధ్యతలు విస్మరించి పుట్టింటి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్న భార్య నాకు అవసరం లేదు, నా కూతుర్ని కూడా చూసుకోవాలి కదా అనేటటువంటి ఒక బాధతోని ఆ భర్త అనేటటువంటి వాడు విడాకులు ఇచ్చి వెళ్ళిపోయాడండి. మీ గురించి తన వైవాహిక జీవితం కూడా ఆమె త్యాగం చేసింది. ఇది ఫస్ట్ పాయింట్. మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు కోర్టులో కేసు కానీ వేస్తే నా జాబ్ నాకు కావాలని చెప్పి మీరు సక్సెస్ అయ్యేటటువంటి అవకాశం 1% కూడా లేదు. ఇంకా నెక్స్ట్ థింగ్, మీరు మీ అక్క క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారు. డోంట్ టాక్ అబౌట్ హర్ క్యారెక్టర్. మీరు ఆమె క్యారెక్టర్ అసాసినేషన్ కానీ చేస్తే బాగుండదు. వింటున్నారా శ్రీనివాస్? అది ఏం తెలుసు నీకు? అది ఏం, మీ బావ కరెక్ట్ అన్నది నాకు అక్కర్లేదు. మీ అక్క క్యారెక్టర్ మంచిది కాదు అన్నది కావాలి. ఏం తెలుసు మీకు అని అడుగుతున్నా నేను. అది ఏం తెలుసు? దట్ ఈస్ వాట్ ఐ ఆస్కింగ్, వాట్ డు యు నో అబౌట్ హర్ క్యారెక్టర్ ప్లీజ్. ఓహో, అదే మీకు తెలుసు. దాని మీదే మీరు రెండో కేసు వేయండి. నేను రెండో కేసు మీ అక్కకి చెప్తున్నాను. మీ అక్క క్యారెక్టర్ అసాసినేషన్ చేసినందుకు మీ మీద క్రిమినల్ డిఫమేషన్ కేసు వేపిస్తాం. ఇది రెండో కేసు. ఇంకా మూడో కేసు విషయానికి వచ్చినప్పుడు, మీరు మా ముందే ఫోన్ చేసి మీ అక్కను బెదిరిస్తున్నారు. మీరు ఏమని, జీతం పంపించు లేకపోతే రేపు నిన్ను చూసుకుంటా నేను అని చెప్పి బెదిరిస్తున్నారు. కనుక దానికి ఆమె ఇంజంక్షన్ సూట్ వేయమని చెప్పేసి మేము అడ్వైజ్ చేస్తున్నాం. ఇంజంక్షన్ సూట్ ఏంటంటే, నాట్ టు ఇంటర్ఫియర్ ఇన్ మై పీస్ఫుల్ పొజిషన్. ఇది మేము వేయించేటటువంటి మూడో కేసు. ఇంకా నాలుగో కేసు విషయానికి వచ్చినప్పుడు, మీరు మాట్లాడినప్పుడు చెప్తున్నారు నేను ఎలాగ బతకాలండి అంటే, ఆమె ఎలాగ బతుకుతుంది, ఉద్యోగం చేసుకొని బతుకుతుంది, మీరు కూడా అలాగే ఏదో ఒక ఉద్యోగం చేసుకొని బతకండి. ఇంకోటి, మీరు బ్రతకడానికి ఆల్రెడీ ఆధారం ఉన్నది. 4 అంతస్తుల బిల్డింగ్లోని 2 అంతస్తులు రెంట్ మీరు తీసుకుంటున్నారు, ఆమెకి డిప్రైవ్ చేశారు, ఆమె రైట్స్ అన్నీ డిప్రైవ్ చేసి మీరు అన్ని రైట్స్ ఆమె దోచుకున్నారు. కనుక ఆ ప్రాపర్టీతో కూడా పార్టిషన్ సూట్ వేయిస్తాం మేము. ఇది మేము వేయించేటటువంటి 4వ కేసు.
కనుక బీ కేర్ఫుల్. మీరు ఇంకొక మాట చెప్పారు, ఒక అరెకరం పొరం పొలం కూడా ఉంది అని చెప్పేసి చెప్పారు. ఈ ఇల్లు, ఈ అరెకరం పొరం కూడా నిజానికి మీ ఫాదర్ యొక్క సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ, అంటే స్వార్జితంతో సంపాదించినటువంటిది. సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీలోని అతను కానీ ఏమి ఏ డాక్యుమెంటు కానీ చేసి వెళ్ళకపోతే పిల్లలందరికీ భార్యతో సహా అంటే మీ అమ్మగారితో సహా సమానమైనటువంటి హక్కు ఉంటుంది. కాబట్టి ఆ అరెకరం పొలంలోని ఈ నాలుగంతస్తుల బిల్డింగ్లోని కూడా మన ఎవరు మీ సిస్టర్కి హక్కు ఉంటుంది, కనుక పార్టిషన్ సూట్ వేయిస్తాం. ఇంకొకటి, మీరు తరచూ వీళ్ళని తీసుకొస్తా వాళ్ళని తీసుకొస్తా అని మనుషుల్ని తీసుకొచ్చి వాళ్ళ ఇంటి ముందు కానీ న్యూసెన్స్ చేస్తే దానికి కూడా ఒక క్రిమినల్ కేసు వేస్తాము, సివిల్ డిఫమేషన్ కూడా వేసి ఒక కోటి రూపాయల డ్యామేజెస్ ఆమె కట్టాలి అని చెప్పేసి ఆరో కేసు కూడా వేపిస్తాం. ఈ క్రిమినల్ డిఫమేషన్లోని అలాగే న్యూసెన్స్ కేసులోని జైలుకు పోతారు, అలాగే సివిల్ డిఫమేషన్లో ఆమె కోటి రూపాయలు మీరు కట్టవలసి ఉంటుంది. అంతేకాదు వేరే అన్ని కేసుల్లోనే ఆమెకు రావాల్సినటువంటి హక్కులన్నీ కూడా, అంటే ఇప్పుడు మటుకు అన్ని హక్కులు ఉల్లంఘన జరిగింది, ఆ హక్కులన్నీ కూడా ఆమెకు ఇప్పిస్తాము. ఇప్పుడు మీరు ఏ కేసులు వేయించుకుంటారో ఆ కేసులు వేయించండి, మేము వేయించాల్సినటువంటి కేసులు మేము వేయిస్తాము, అప్పుడు చూడండి మీ సంగతి ఎలా ఉంటుందో. నేను ఒక అడ్వకేట్గా నాకు తెలిసినటువంటి చట్టాన్ని చెప్పాను మీకు. ఈ చట్టం కానీ మీకు నేను చెప్పినటువంటిది అర్థం కానీ అయ్యి ఉంటే మర్యాదగా మీరు కాంప్రమైజ్ అయ్యి సామరస్యంగా మీరు ఆమెకు ఒక ప్రేమ ఆప్యాయత పంచడానికి ట్రై చేయండి, కానీ ఆమె జీతంలోని భాగం తీసుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. వీలైతే అప్పుడో ఇప్పుడో అక్కగారికి ఇంత పసుపు కుంకుమలు పెట్టి మీ సంస్కారాన్ని ప్రదర్శించుకోండి. అంతేగాని ఇట్లా బెదిరించి ఇవన్నీ చేస్తే ఇదేం పూర్వకాలం కాదు. ఇది సుమన్ టీవీలోని లీగల్ అడ్వైజ్ లాంటి కార్యక్రమానికి వచ్చినటువంటి ఏ విక్టిమ్స్కైనా కూడా చట్టపరమైనటువంటి అవగాహన కలిగిస్తాము, అలాగే కౌన్సిలింగ్ చేస్తాము, అలాగే మరి వారికి కావలసినటువంటి అవసరమైతే రిలీఫ్ కూడా ఇప్పిస్తామన్న సంగతి మర్చిపోవద్దు. మీ అక్కకి ఎవ్వరూ లేరనుకోవద్దు, మేమున్నాం, ఆ విషయాన్ని మీరు విస్మరించొద్దు. ఎంత బాగా చెప్పారమ్మా చట్టం గురించి మరిన్ని విషయాలు. శ్రీనివాస్, మరి మీకు ఎంతవరకు అర్థమైందో నాకు తెలియదు, ఇప్పుడు మీరు మీరు చెప్పబోయే సమాధానాన్ని బట్టి అర్థమవుతుంది నాకు. మేడం, మామకి నేను పెళ్ళైన కొత్తలోనే చెప్పారు భాగం కావాలన్నా స్థలంలో కావాలంటే ఏం వద్దని చెప్పింది. ఇప్పుడు ఎలా అడుగుతారు మేడం ఆమె, మరి మీరు ఎలా తీస్తారు? అలా కాదు, మరి అప్పుడు మీ ఆమె జీతం ఇస్తానని చెప్పిందా? లేదు మేడం, అంటే ఆమె చూసుకుంది అప్పటి నుంచి. కాదు శ్రీనివాస్, ఒక మాట, ఇప్పుడు ఆవిడ నేను నాన్న ఉద్యోగం తీసుకున్నాను కాబట్టి ఆస్తి నాకు వద్దు అని ఆవిడ అనగలిగిన మనిషి, అంతటి త్యాగం చేసే మనిషి. మీరు కానీ ఒక్క క్షణం, అక్క నాకు ఉద్యోగం లేదు, నాన్న ఉద్యోగం నీకు వచ్చింది, ఇప్పటిదాకా మమ్మల్ని చూసినందుకు చాలా సంతోషం, ఈ ఆస్తులు నేను తీసుకుంటాను, ఇంకా నీ జీవితం నువ్వు బతుకు అని ఉంటే గనక, ఇప్పుడు రెండు ఫ్లోర్లు అద్దె వస్తుంది, ఒక ఫ్లోర్లో నువ్వు ఉంటున్నావు అంటే మూడు ఫ్లోర్లు నువ్వు అనుభవిస్తూ అరెకరం పొలం కూడా అనుభవిస్తూ ఇంకా తన జీతం తీసుకోవాలనుకోవటం ఎంతవరకు సమంజసము? నాకు తెలిసి నీకు కష్టపడే మనస్తత్వం లేదు. ఇప్పుడు నీకంటే చట్టం తెలియకపోవచ్చు, తెలిసిన మేడం చెప్పినప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి కదా. లాయర్ మేడము నేను చెప్తున్నాము అంటే నువ్వు నీకెందుకు అర్థం కావట్లేదో నాకు తెలియట్లేదు. మరి ఒక్క క్షణం ఆలోచించమ్మా, ఎందుకు చెప్తాము? ఇప్పుడు నీ మీద మాకేం కక్ష ఉండదు, మీ అక్క మాకు చుట్టం, నువ్వు చుట్టం కాదు అనేది కూడా లేదు కదా. న్యాయం ధర్మం ఆలోచించు ఒక్కసారి, కేవలం నీ మనస్తత్వం బట్టి ఇంతమంది కష్టపడుతున్నారు, అది ఒక్కటి కనుక నువ్వు పునరాలోచించుకుని ఒకసారి కలవమనండి అమ్మా. ఇప్పుడు మనం ఎంత మాట్లాడినా ఇక్కడ అర్థం కాదు. మరి ఇప్పుడు ఇదంతా మనం మాట్లాడుకున్న తర్వాత నీ మనసులో ఉన్న మాట ఏంటో చెప్పమ్మా. మేడం నాకు కొంత టైం కావాలి మేడం గురించి. ఓకే, అంటే మీరు చెప్పింది అర్థమైంది, నాకు వీలున్నప్పుడు వచ్చి మిమ్మల్ని కలుస్తాను మేడం ఒకసారి. సరే, మరి మన లాయర్ మేడంతో కూడా ఒకసారి మాట్లాడమ్మా. మీరు టైం తీసుకోండి, తప్పులేదు, ఆలోచించుకోండి. మీరు ఎవరి దగ్గర ఒపీనియన్ తీసుకుంటారో వాళ్ళ దగ్గర ఒపీనియన్ తీసుకోండి. ఒకవేళ మీరు పాజిటివ్గా కానీ రాకపోతే, అంటే చట్టం మీకు కరెక్ట్గా అర్థం కాకపోతే, మేము మీ అక్క తరఫున ఇందాక నేను చెప్పినటువంటి ప్రతి కేసు ఇందాక మాటల్లో చెప్పాము, యాక్షన్లోనే మేము కోర్టులో చూపిస్తాము, మనం కోర్టులోనే కలుసుకోవాల్సి ఉంటుంది. అండ్ చట్టం ఆమె వైపు ఉంది, చట్టం తన పని తను చేసి ఆమెకు న్యాయం చేస్తుంది, ఆమె యొక్క హక్కుల్ని ఆమెకు తిరిగి ఇచ్చేటట్టు చేస్తుంది అని నేను అనుకుంటున్నాను. అది జరగకముందే మీరిద్దరు, అంటే మీ అక్క మీరు కూర్చొని మంచి ఒక అండర్స్టాండింగ్లోని అర్థం చేసుకుని ముందుకెళ్తే బాగుంటుంది. ఏమంటారు శ్రీనివాస్? సరే మేడం, సరే.
ఒకసారి వాళ్ళ అక్కతో మాట్లాడతాడు. ఒక్కసారి మీ సిస్టర్తో మాట్లాడతారా? హలో చెప్పరా, ఒకసారి కలిసి మాట్లాడతాం. ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ అన్ని నువ్వే క్రియేట్ చేసినావు కదా? నేను ఏం చేయలేను. ఇక్కడ వరకు రావడానికి కారణం నువ్వు. నాకేం పరిస్థితి ఇక్కడికి రావడం? నీ వల్ల నేను వచ్చిన. నువ్వు వచ్చి మాట్లాడతా చేస్తా అంటే నేను ఓకే, నాకేం ఇది లేదు. సరే అయింది, అయిపోయింది, ఒకసారి కూర్చొని మాట్లాడుకుంటే సరిపోతున్నారు. శ్రీనివాస్ గారు చాలా థ్యాంక్స్ అండి, ఎందుకంటే పెద్దలిద్దరూ చెప్పిన మాటలు మీరు అంగీకరించి కూర్చోవడానికి రెడీ అయ్యారు. ఒక్కసారి మీరు కూర్చొని మాట్లాడుకొని మీకు ఏమైనా సందేహాలున్నా కృష్ణకుమారి మేడంను కానీ లేకపోతే వెంకటేశ్వరి గారిని కానీ అడ్వకేట్గా ఎలాంటి సలహాలు కావాలన్నా తీసుకోండి. చక్క సామరస్యంగా ముందుకెళ్ళండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. పద్మ, మాకు అర్థమైనంత వరకు మీ తమ్ముడు ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెడతాడని నేను అనుకోను. అమ్మ, మరి ఒకసారి తమ్ముడు ప్రాబ్లం ఎట్లాగో సాల్వ్ అయింది, మీరు కొన్నాళ్ళు మీ భర్త నుంచి మీరు విడిగా ఉన్నారు, మీరు సంతోషంగా ఉన్నది లేదు, మీ భర్త కూడా సంతోషంగా ఉన్నాడని అనుకోలేము. ఇప్పుడు వచ్చిందల్లా ఈ ఆర్థికపరమైన విషయాల దగ్గరనే. మీరు పుట్టింటినే సపోర్ట్ చేస్తాననే మొండితనం వల్లనే ఇదంతా జరిగింది కదా. మరి మీ భర్తతోటి కూడా ఒకసారి మాట్లాడదామా? అది కూడా పరిష్కరించుకుంటే బాగుంటుంది కదా. ఏంటి నీ ఉద్దేశం ఏంటమ్మా? వీళ్ళ కోసమే కదా మేడం నా భర్తను వదిలేసుకున్నది. నా భర్తతో ఉండడమే నాకు కావాలా? ఇప్పుడు వీళ్ళు అలా చేసి తను వెళ్ళిపోయి నేను ఒంటరిదాన్ని అయిపోతున్నా. నా భర్తతో మీరు ఒక్కసారి మాట్లాడి మమ్మల్ని కలిపితే చాలా బాగుంటుంది మేడం. ఓకే అమ్మా, తప్పకుండా చేస్తాం. తమ్ముడు గురించి అని వస్తే భర్తను కూడా ఆమె భర్తను కావాలనుకుంటుంది. రెండు కుటుంబాలు రెండు కాపురాలు సర్దు మనకి అంతే కదా కావాలి. అదే కదా, రైట్ అమ్మా. ఒకసారి అతనితో కూడా మాట్లాడి అతను నాకు తెలిసి ఈ మాట చెప్తే అతను కూడా కరిగిపోతాడు. అతనికి కూతురు చూసుకోవాలని ఉంటది, భార్యను చూసుకోవాలని ఉంటది. అందుకని రెండు కుటుంబాలు బాగుంటాయి. మన దాకా సుమన్ టీవీ దాకా వచ్చిన లీగల్ అడ్వైస్ కార్యక్రమానికి వచ్చినందుకు అందరూ సంతోషంగా ఉంటే అదే కదా. అదే కావాల్సింది, తమ్ముళ్ళో పరివర్తన, ఆమె కుటుంబం చక్కబడటం, అంతేనమ్మా. ఇంతకంటే కావాల్సింది ఏమి లేదు. అంతేనమ్మా, రైట్. ఓకే అమ్మా, మరి సరేనా, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నువ్వైతే ధైర్యంగా ఉండు. ఓకేనా మ్యామ్? రైట్, థ్యాంక్ యూ అమ్మా, నమస్తే. థ్యాంక్ యూ. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్. ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్.